IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా పార్టీ కార్యకర్తలను, ముఖ్య నాయకులను అయితే కలుస్తూ ఉన్నారు. బెంగళూరు పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతూ కూడా నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే పార్టీ ముఖ్య నేతలతో కలిసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయా అనేటువంటి విషయాల గురించి కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి తరలి రావడంతో కొంత భద్రతా పరంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడడం జరిగింది. కొంత తోపులాట జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. త్వరలో జరగబోయేటువంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే పేరును ప్రకటన చేయడం జరిగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా నిలబడుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ణయించడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయం గురించి కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించుకురావాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి విశాఖ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తనను కలిసినటువంటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇక నుంచి రాబోయేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏ విధంగా ఉందో చూపించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకైతే తెలియజేయడం జరిగింది. ఇక విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అంశాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. బొత్స సత్యనారాయణను ఖచ్చితంగా గెలిపించాలంటూ వైవి సుబ్బారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం వద్ద ఈ రోజున ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ కూడా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచే ఈ విధంగా రాజకీయ కారణాల చేత అక్రమంగా తొలగిస్తున్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేయడం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ రోజున ఐఐటి నిపుణుల బృందం అయితే పర్యటన చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నిర్మించినటువంటి శాశ్వత నిర్మాణాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి పూర్తి స్థాయి పరిశీలన అయితే చేయడం జరిగింది. మొత్తంగా 2 రోజుల పాటు ఈ ఐఐటి నిపుణుల బృందం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటన అయితే చేయబోతోంది. నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు భవిష్యత్తులో ఏ విధంగా పనికొచ్చే అవకాశం ఉంది, ప్రస్తుతం నిర్మాణాలు చేపడితే గనక ఆ భవనాల యొక్క నాణ్యత ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున వివిధ శాఖల మీద సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున సిఆర్డీఏ అధికారులతో ముఖ్య సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. రాజధాని అమరావతి విషయం మీద సిఆర్డీఏ అధికారుల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఐఐటి నిపుణుల బృందం ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాత నిర్మాణాలను ఏ దశలో చేపట్టాలి, ఇప్పటికే పూర్తయినటువంటి భవనాలను ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయి పరిశీలన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేట్ పోస్టుల భర్తీ విషయం గురించి కూటమిలోని 3 పార్టీలు ఆశావాహులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో 3 పార్టీలు కూడా ఒక క్లారిటీతో అయితే ఉండడం జరిగింది. గతంలో పార్టీకి సంబంధించి బాగా కష్టపడినటువంటి వారికే ఈ నామినేట్ పోస్టులు ఇవ్వాలి అంటూ కూడా పార్టీల నిర్ణయం తీసుకోవడంతో చాలామంది ఆశావాహులు కూడా తమకు తెలిసినటువంటి మంత్రుల చేత సిఫార్సులు చేయిస్తూ దరఖాస్తులను అయితే 3 పార్టీకి చెందినటువంటి అధినేతలకు ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో కూడా దరఖాస్తులు అయితే పంపిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి దరఖాస్తులను కూడా పార్టీ అధిష్టానాలు పరిశీలన చేసిన తర్వాత నామినేట్ పోస్టుల భర్తీ విషయాన్ని గురించి ఆలోచన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా 25 అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నామినేట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 25 పోస్టుల్లో జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 100 నామినేట్ పోస్టుల్లో 50కు పైగా టీడీపీ పార్టీకి, 25కు పైగా జనసేన, ఇంకా మిగిలినటువంటి 25 బీజేపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నాయి అంటూ కూడా 3 పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్న నేపథ్యంలో ఇటు జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు కూడా
నామినేట్ పోస్టులు మాకు దక్కే అవకాశం లేదంటూ పెద్ద ఎత్తున అయితే ఆశిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి అనేది ఆశ్చర్యకరంగా మారింది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ తీర్థమైతే పుచ్చుకోవడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీని విడిచి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుందంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలిసి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏమనుకున్నారో ఏమో కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లిని కలిసిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగబోతున్నారంటూ కూడా పార్టీ వర్గాలైతే కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద కొంత మౌనత వహిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు రావడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గూటికి తిరిగి చేరుకోబోతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ వైపు చూడడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కొంత మౌనంగా వహిస్తూ ఉన్నారు. 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ విధానం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉంది. ఇప్పటికే 4 బృందాలను ఏర్పాటు చేసి నూతన మద్యం పాలసీ విధానాన్ని గురించి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలంటూ కూడా బృందాలను అయితే రెడీ చేయడం జరిగింది. ఈ 4 బృందాలు దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో పర్యటనలు చేసి ఆయా రాష్ట్రాల్లో మద్యం పాలసీ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి అధ్యయనం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మద్యం షాపుల నిర్వహణ ఏ విధంగా ఉంది, బార్ల నిర్వహణ ఏ విధంగా ఉంది, ఇక మద్యం నాణ్యత రేట్ల విషయాన్ని గురించి కూడా, డిజిటల్ పేమెంట్ల విషయంలో ఆయా రాష్ట్రాలు ఏ విధంగా పాలసీలను పాటిస్తున్నాయి అనే విషయం గురించి ఈ బృందాలు అధ్యయనం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ 4 బృందాలు ఆయా 6 రాష్ట్రాల్లో పర్యటన చేసి 12వ తారీఖులోగా నివేదిక ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మిగిలినటువంటి రోజులు నూతన మద్యం పాలసీ విధానాన్ని గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఈ 4 బృందాల సలహాలు పరిశీలన చేసిన తర్వాత 1వ తారీఖు నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పాత మద్యం పాలసీ విధానం సెప్టెంబర్ ఆఖరుతో అయితే గడువు తీరకపోతూ ఉండడంతో నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అనేటువంటి రఘువీరారెడ్డి ప్రశంసలే వర్షం అయితే కురిపించడం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరకాసరి నియోజకవర్గంలో పర్యటన చేస్తూ పెన్షన్దారులకి స్వయంగా పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది. ఈ పర్యటన గురించి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సాదా సీదాగా ఇటువంటి అంగు హార్బాడు లేకోకుండా మడకశర నియోజకవర్గంలో పర్యటన చేశారని, సామాన్యుల వద్దకు వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేయడం అనేది అభినందనీయమని, ఇక ఎటువంటి అంగు హార్బాటాలు లేకోకుండా బలవంతపు జన సమీకరణాలు లేకోకుండా సభ నిర్వహించడం అనేది వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ప్రశంసలు కురిపిస్తూ మడకశర నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని, వాటన్నింటిని కూడా ఆ నియోజకవర్గ ప్రజలు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మంచి హృదయంతో నారా చంద్రబాబు నాయుడు పరిష్కారం చూపే విధంగా ఆలోచన చేయాలంటూ కూడా, ఆ దిశగా మంచి హృదయాన్ని ఆ దేవుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా రఘువీరారెడ్డి కోరుతూ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ కూడా రఘువీరారెడ్డి తన అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తన అవయవదానం చేస్తూ అందుకు అంగీకరిస్తూ కూడా ఒక సంతకం అయితే చేయడం జరిగింది. ఈ రోజున విజయవాడలో జరిగినటువంటి అవయవదాన అవగాహన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తన అవయవదానం చేసేందుకు అంగీకరిస్తూ సంతకం అయితే పెట్టడం జరిగింది. ఈ చర్య పట్ల అందరూ కూడా ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అవయవదానం చేసినటువంటి వారి అంత్యక్రియలో కలెక్టర్ ఎస్పీ పాల్గొని వారికి గౌరవవందనం ఇచ్చే విధంగా మార్పులు తీసుకొస్తామంటూ ఈ సందర్భంగా మంత్రి అయితే తెలపడం జరిగింది. అవయవదానం చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి మతాచారాలు అడ్డు వస్తున్నాయంటూ కూడా కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. కానీ ఏ మతమైనా కూడా పరులకు మంచి చేయాలని చెప్తూ ఉంది. దానికి సంబంధించి అవయవదానం చేస్తే కనుక వేల మంది జీవితాలను ప్రాణాలను నిలబెట్టిన వారి వ్యక్తులం అవుతామంటూ కూడా ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లుగా తెలుస్తుంది. టీడీపీ కార్యాలయం మీద జరిగిన
జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే 15 మంది నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకే వలభనేని వంశీ మీద A71గా నిందితుడిగా చేర్చుతూ కూడా ఈ రోజున పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వలభనేని వంశీ హైదరాబాద్లో ఉన్నారని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వలభనేని వంశీ కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వలభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరంకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు వలభనేని వంశీని వెంబడించి గన్నవరం దగ్గరలో అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వలభనేని వంశీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వలభనేని వంశీ చెందినటువంటి కొంతమంది అనుచరుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది.